గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వైన్స్ యజమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. గత ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా వైన్ షాపుల లైసెన్స్ల కొరకు 6 నెలల ముందుగానే టెండర్లకు పిలిచింది. తెలంగాణ రాష్ట్రం లిక్కర్ సేల్లో దూసుకుపోతూ ఉండడంతో వ్యాపారస్తులు టెండర్లు వేసేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది సిండికేట్ గా మారి కోట్లు కుమ్మరించి పదుల సంఖ్యలో దుకాణాలకు టెండర్లు వేయగా 1-2 షాపులను స్వంధం చేసుకున్నారు. పల్లెల్లో ఉన్న బెల్ట్ షాపుల ఆధారంగానే మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయనేది వాస్తవం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైన్స్ నిర్వాహకులకు మింగుడు పడ్డం లేదు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల వ్యవధిలోనే సీఎం బెల్ట్ షాపులను తొలగిస్తామని చెప్పడంతో వైన్స్ నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. బెల్ట్ షాపులను ఎత్తేస్తే లిక్కర్ సేల్స్ శాతం పడిపోతుందని వైన్స్ యజమానులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పల్లెల్లో ఉన్న బెల్ట్ షాపుల్ని మూసేస్తే నష్టాలు చవిచూడక తప్పదన్న కొత్త టెన్షన్ లిక్కర్ షాపులు నిర్వహిస్తున్న యజమానులను వెంటాడుతోంది. రాష్ట్రంలో కొత్తగా కొలువుతున్న కాంగ్రెస్ సర్కార్ బెల్ట్ షాపుల విషయంలో సీరియస్ గా దృష్టి సారించింది. బెల్ట్ షాపుల్ని తీసేస్తే పరోక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉన్నప్పటికీ వాటిని నిర్మూలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఓవైపు ప్రభుత్వం రాష్ట్రంలో లిక్కర్ను కంట్రోల్ చేసేందుకు కసరత్తు చేస్తుండగా కొత్తగా వైన్ స్టాండర్లు దక్కించుకున్న వారికి మాత్రం సేల్స్ భయం వెంటాడుతోంది. కోట్లు కుమ్మరించి పదుల సంఖ్యలో టెండర్లు వేస్తే వచ్చిన 1-2 వైన్స్ల కిందే నడిచే బెల్ట్ షాపులు మూసేస్తే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గ్రామాల్లో వీడీసీల ఆధిపత్యం ఉన్న కొన్ని చోట్ల ఇవేవి తమకు పట్టవన్నట్టుగా యథావిధిగా బెల్ట్ షాపులను రన్ చేస్తున్నారు. గ్రామాల్లో తీర్మానాలు చేసుకుని మరీ చట్టంతో సంబంధం లేకుండా ఈ షాపులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పల్లెల్లో నడుస్తున్న బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపితే అధికారులు వీడీసీలను ఎలా కంట్రోల్ చేస్తారో అనేది ఆసక్తిగా మారింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వీడీసీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. గతంలో ఇక్కడ నిర్వహించిన బెల్ట్ షాపుల టెండర్లు మరో 2 నెలల్లో పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో మరోసారి బెల్ట్ షాపులకు టెండర్లు నిర్వహించేందుకు వీడీసీలు సిద్ధమవుతున్నారు. ఓవైపు బెల్ట్ షాపులు నిర్వహించడమే రూల్స్ కు విరుద్ధం అని సర్కార్ చెప్తుంటే వీడీసీలు మాత్రం సొంత చట్టాలు పెట్టుకుని బెల్ట్లను ప్రోత్సహించడం పట్ల తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూరల్ గ్రామాల్లో వీడీసీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణకు వీడీసీలు టెండర్లు నిర్వహిస్తారనేది బహిరంగ రహస్యం. ఈ బెల్ట్ షాపులకు టెండర్లు నిర్వహించడం రూల్స్ కు వ్యతిరేకమైనప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. బెల్ట్ షాపుల కొరకు గ్రామాల్లో తీర్మానాలు చేసుకుంటే మేమేం చేయగలమని కొంతమంది ఎక్సైజ్ అధికారులు ఓపెన్ గానే చెప్తున్నారు. మరోవైపు చట్టాలనేవి ఏవి తమకు పనిచేయవు అన్నట్టుగా కొన్ని గ్రామాలు వీడీసీలు ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో బెల్ట్ షాపుల యజమానులను సైతం తాము సూచించిన వైన్స్ లోనే లిక్కర్ కొనుగోలు చేయాలని షరతులు విధిస్తున్నారు వీడీసీ సభ్యులు. ఇదిలా ఉండగా వైన్ షాపుల నిర్వాహకులు బెల్ట్ షాపుల్ని ప్రోత్సహిస్తూ చేస్తున్న తీర్మానాలకు పోలీస్, ఎక్సైజ్ శాఖ మద్దతుగా నిలుస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్1 నుంచి కొత్తగా టెండర్లు దక్కించుకున్న వాళ్లకి ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలను అప్పగించింది. వైన్ షాపులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 1000లకు పైగా బెల్ట్ షాపులను నడుపుతున్నారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేసే పనిలో భాగంగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ నుంచి ఓ సర్వే రిపోర్ట్ ను తయారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని ప్రతి వైన్ షాప్ కు అనుబంధంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసి సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి ఇదివరకే అందజేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే బెల్ట్ షాపులను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేచి చూడాలి మరి దీనిపై సర్కారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో.